అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ వీడియోలో కనబడుతున్న కోడి పుంజులు తూర్పు జాతి పుంజులు అండి. ఇందులో మీకు రేట్ ఒకటే కనబడుతుంది. ఆ రేట్ వచ్చేసరికి ఇవన్నీ దగ్గర దగ్గర రేట్లు అండి, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. పెద్ద పుంజులు అయితే కొద్దిగా తగ్గుతుంది, 3,000 4,000 నాటికి కొద్దిగా తగ్గుద్ది, ఎక్కువ తగ్గదు రేటు. ఎందుకంటే ఆల్రెడీ రీజనబుల్ రేట్లో పెట్టానండి. ఇందులో మీకు సైజు బరువు అన్నీ కూడా మీరు నాకు కాల్ చేసినప్పుడు మీకు వాట్సాప్లోనే దాని డీటెయిల్ పెడతాను. ఇవి వచ్చేసరికండి మీరు తయారు చేసి 10,000 కొట్టుకోవాలండి, లేదా చిన్నగా 10,000 5,000 వేసుకున్నట్టయితే వెంటనే ఇప్పుడు ఏ కండిషన్లో ఉంటే ఆ కండిషన్లో వేసుకోవచ్చు. లేదు వీటిని కరెక్ట్గా మీరు ఒక కోడిని ఒక 2 నెలలు తయారు చేసుకుని వేసుకుంటే మీరు వేరే కోడి మీద తప్పిని పెట్టి చూసుకుని వేసుకోండి, మీకు ప్రాబ్లం ఏముండదు, గ్యారంటీ అనమాట. అందులో డౌట్ ఏముండదు, చాలా బాగుంటాయి. మీకు ఇందులో చాలామంది కొందరు స్పీడ్గా తినేసి అడుగుతున్నారు. స్పీడ్గా తినేసామంటే ఆల్రెడీ ఫేస్బుక్లో వస్తున్నాయి కదండి, అటువంటి ఫామ్స్ పెద్ద పెద్ద ఫామ్స్ ఉన్నాయి, అందరికీ తెలుసు అవి. ఆ రేట్లో చూసుకుంటే ఆ రిజల్ట్ మీకు కనబడుద్ది. ఈ రేట్లో నేను పెట్టిన ఫ్లైట్లు న్యాయం చేసి ఫ్లైట్లు బాగున్నాయో లేవో చూసి దాని తగిన కస్టమర్లు ఫోన్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు కొందరు ఉద్దేశం ఏంటంటే ఒక 4,000 కొన్ని కొన్ని 1,00,000 బంధం వేసేద్దామని ఐడియాలో కొందరు ఫోన్ చేస్తున్నారు. ఫుల్గా ఇసురులు ఉండాలి, గ్యాప్ ఉండకూడదు కోడి అనే ఆలోచనలో ఉన్నారు. దానికి తయారీని బట్టి వస్తుంది, అందరికీ తెలుసు, బ్లడ్ని బట్టి తయారీని బట్టి వస్తుంది. నేను పెట్టిన దాంట్లో ఫ్లైట్లు చూడండి, పర్లేదు మనం పెట్టిన డబ్బులకి న్యాయం చేస్తుంది పర్లేదు అనుకున్న వాళ్ళు కాల్ చేయండి. ఓకే అండి, మాది రాజమండ్రి దగ్గర రాజానగరం కలవచర్ల గ్రామం. మ్యాక్సిమం ట్రాన్స్పోర్ట్ అన్ని ఏరియాలకు ఉందండి. కొద్దిగా ఇటు కరీంనగర్ నుంచి కొన్ని ఉన్నాయి, పెద్దపల్లి, వనపర్తి, గద్వాల్, గిద్దలూరు, ఇలా కొన్ని కొన్ని ఊర్లు ఉన్నాయి, వాటికే ట్రాన్స్పోర్ట్ అవ్వట్లేదండి. మిగతా ఏరియాలన్నీ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ట్రాన్స్పోర్ట్ ఛార్జీ 300 రూపాయలు ఎక్స్ట్రా అండి, ప్రతిదాన్ని 300 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ ఎక్స్ట్రా ఉంటుంది. ఇవన్నీ తూర్పు జాతి పుంజులు అండి. మీకు ఎవరికి కూడా కోళ్ళు ట్రాన్స్పోర్ట్లో ఏమైనా అయినా అసలు అవ్వదు, ఇప్పుడు జరగలేదు, ట్రాన్స్పోర్ట్లో చనిపోయినా చేసినా సరే నేను కోడికి కోడి పంపిస్తానండి, ఆ ప్రాబ్లం ఏం లేదు. అలాగే పంపించిన తర్వాత నేను చెప్పినట్టు కోడి లేకపోయినా సరే మీరు రిటర్న్ చేస్తే కోడిని ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఛార్జీ ఒకటే లాస్ అవుతుంది తప్ప మీకు రూపాయి కూడా ఖర్చు చేయకుండా మీ డబ్బులు మీకు ఇస్తాను, ప్రాబ్లం ఏం లేదు. ఇచ్చిన కోడి పారిపోయినా చేసినా కోడికి కూడా ఇస్తాను అదన్నీ. ఓకే అండి, అందరికీ నమస్కారం అండి, ఉంటామండి.